ప్రభువు మీతో ఉండును గాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఆరవ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇవ్వగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలాగైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు, నేను వానియందు ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకమును దిగివచ్చిన జీవము గల ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించితిరి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చాను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచవ్యాప్తముగా నేడు తల్లి తిరుసభ దివ్య సత్రసాధ మహోత్సవాన్ని కొనియాడుకునుచుంటూ ఉన్నది. దివ్య సత్ప్రసాదము అంటే ఏమిటి ఫాదర్? క్రీస్తు ప్రభువారు తనను తాను మనకు, ఆ మన కంటికి కనబడే అప్పము ద్రాక్ష రసాలని తన శరీరము రక్తముగా మార్చుకొని మనకు ఆయన దర్శనమివ్వడం లేదా కనపరుచుకోవడం. మనము విశ్వాసముతో ఇది నిజముగా క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము అని నమ్ముచున్నాము అని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కథోలిక క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం విన్న వాక్యాలు ప్రపంచంలోని అన్ని కథోలిక సంఘాల్లో అదే వాక్యము, అదే సువిశేష పఠనం. కాబట్టి ఆ ప్రసంగాల విధానాలు మారిపోతూ ఉంటాయి. నేను ఒక అంశం మీద చెప్తే వేరే ఫాదర్ గారు ఇంకొక అంశం మీద అలా అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారేమో. సరే, ఏదేమైనా కానీ మీలో ఎంతమంది భోజనం చేసి ఈరోజు యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నారు, లేదా కాస్త టిఫిన్ చేయటం కానీ భోజనం చేయటం కానీ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్, మంచిది, భోజనం చేసిరండి, బాగుంటుంది. ఒకవేళ మనం భోజనం చేయలేదనుకోండి ఏమవుతుంది? నీరసంగా ఉంటాము. ఒక వారం రోజులు మీరు భోజనం చేయలేదనుకోండి ఏమైద్ది? పల్స్ రేట్ పడిపోయిద్ది, అగ్నిచక్రం తిరుగుతూ ఉండిద్ది, నీరసంగా ఎవరైనా పోయి హలో చెప్పమ్మా కదా.
శక్తి ఉండదు, బలం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఏదో ఒక జీవచ్ఛవంలాగా ఉంటాం. అంటే మనము భుజించే ఆహారము మనకి శక్తినిస్తుంది, పోషణనిస్తుంది, మన యొక్క ప్రాణాలను నిలబెడుతుంది, మన శరీరంలో జరగవలసిన ప్రతి రసాయన చర్యను సక్రమంగా జరిపిస్తుంది. ఎప్పుడు? మనం ఆరోగ్యంగా ఉండి సరైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు. అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు అంటాడు. ఎందుకని? నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కాబట్టి వాటిని జీర్ణించుకునే శక్తి నీకు లేదు. అంటే మనం ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనం ఆహారాన్ని కనుక భుజిస్తే అది మనకు శక్తిని, పోషణని అన్నిటిని ఇస్తూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. అది భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి పోషణ. మనం తినే ఆహారం ఏం తింటాము? రొట్టెలు తింటాము, ఫ్రూట్స్ తింటాము, అన్నం తింటాము, ఇంకా సాంబార్ అని ఇడ్లీ అని చాలా ఉంటాయి కదా, ఇవన్నీ తింటాము మన యొక్క శరీరానికి పోషణ. మరి ఆత్మ సంబంధమైనటువంటి పోషణ కూడా ఒకటి అవసరమై ఉన్నది. ఆత్మ సంబంధమైన పోషణ కనుక మనం ఆ యొక్క ఆత్మకి ఇవ్వకపోతే ఆత్మ కూడా నీరసపడిపోవడం, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకపోవడం, ఆత్మ పోషణ లోపించడం, నిత్య జీవాన్ని కోల్పోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనం నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా, ఆత్మీయంగా ఎదగాలి అన్నా, ఆత్మ యొక్క ఆ యొక్క పోషణను మనం పొందుకోవాలి అన్నా, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి యేసు ప్రభు ఈరోజు వాక్యంలో చెప్పినట్లుగా తన యొక్క శరీరాన్ని మనము భుజించాలి, తన యొక్క రక్తాన్ని మనము పానము చేయాలి. ఇదేంటండి ఫాదర్ గారండి, యేసు ప్రభుకి ఇంకా పనేమి లేదా? ఆయన శరీరాన్ని మేము తినడం ఏంటి? ఆయన రక్తాన్ని మేము త్రాగటం ఏంటి? ఆయన శరీరాన్ని తింటేనే పరలోక రాజ్యం, నిత్య జీవం ఉంటుందంటున్నాడు. ఆయన రక్తాన్ని పానము చేస్తే తప్ప మీకు నిత్య జీవం లేదంటున్నాడు. ఇదేమి బోధండి? విశ్వసించాలి. జాన్ న్యూటన్ అనే ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ గారు, ఏం పేరు ఆయన పేరు? జాన్ న్యూటన్. పోయినసారి మీకు జాన్ హెన్రీ, కార్డినల్ జాన్ హెన్రీ న్యూమ్యాన్ అనే ఆయన గురించి చెప్పా. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన పేరు జాన్ హెన్రీ న్యూమ్యాన్, ఈయన పేరు జాన్ న్యూటన్. ఈ జాన్ న్యూటన్ అనే ఆయన ప్రొటెస్టెంట్ చర్చిలో పెద్ద బోధకుడు అన్నమాట, పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఈ యొక్క వాక్యాలను చదివి క్రీస్తు ప్రభు నిజముగా ఆ దివ్య శరీర రక్తాలలో ఉన్నాడు, ఆ దివ్య బలి పూజను సమర్పించినప్పుడు మనము కానుకలుగా తీసుకొని వచ్చినటువంటి ఆ అప్పద్రాక్ష రసాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం చేత అవి క్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలుగా మారుతాయి. దానిని ఇంగ్లీష్లో ద ప్రేయర్ ఆఫ్ ఎపిక్లెసిస్ అంటాము. అలా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవునికి అర్పణగా ఇచ్చినటువంటి ఆ అప్పము, ద్రాక్ష రసము క్రీస్తు ప్రభు దివ్య శరీర రక్తముగా మారుతుంది. అలా మార్చబడినటువంటి ఆ శరీర రక్తాలను స్వీకరిస్తేనే నాకు నిత్యరాజ్యం ఉంటుంది అని నమ్మి దివ్య బలి పూజ చేయాలి అనే తాపత్రయం కలిగి ఆ జాన్ న్యూటన్ అనే ఆ పాస్టర్ గారు ఆ ప్రొటెస్టెంట్ చర్చ్కి గుడ్ బాయ్ చెప్పి కథోలిక్ సంఘంలో చేరాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ సంఘస్థులంతా ఆయన దగ్గరికి వెళ్ళి, జాన్ న్యూటన్ గారు మీరు చేసేదేం బాగలేదండి, మీకు ఏది కావాలంటే తీసుకోండి, ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాము. ఒక ఆయన అయితే ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చి రాసుకో, నీకు ఇష్టం వచ్చినంత రాసుకో, కావాల్సింది తీసుకో, అంతేగాని కథోలిక సంఘంలో చేరడానికి మాత్రం మేము ఒప్పుకోం. అప్పుడు ఆ జాన్ న్యూటన్ గారు అన్న మాటలు జాగ్రత్తగా వినండి సహోదరులారా, మీరు ఇచ్చేటువంటి ఈ డబ్బు, ఈ చెక్కు నా సమాధి వరకు మాత్రమే రాగలదు. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అన్నా,
అదిగో ఆ దివ్య సప్రసాద రూపములను క్రీస్తు ప్రభువు నేను స్వీకరించాలి, ఆ దివ్య బలిపూజను నేను సమర్పించాలి. అది చేయకపోతే, ఆ దివ్య సప్రసాద రూపములను క్రీస్తు ప్రభువుని నేను అంగీకరించకపోతే నా జీవితం వ్యర్థం అని చెప్పి ఆ ప్రొటెస్టెంట్ చర్చికి గుడ్ బై చెప్పి క్యాథలిక్ ప్రీస్ట్ అయిపోయి, అంటే ఒక యాజకుని గురువుగా చదువుకొని ఒక గురువై దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ గొప్ప సాక్షిగా నిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి విశ్వాసం మనలో ఉన్నదా? తపన పడ్డాడు పాపం ప్రభు కోసం, ప్రభువుని నేను స్వీకరించాలి. ఎందుకని అలా అనుకుని ఉంటాడు? అదేంటి స్వామి, మన చర్చిలో అన్ని చర్చిలో ఎత్తున్నారు, అక్కడ కూడా ద్రాక్షరసం ఇస్తారు, అక్కడ ఇంకా గ్లాసుల్లో పోషిస్తారు, స్వామి మీరైతే ఏదో ముంచిస్తారు, అక్కడ మీరెందు ఇంత రొట్టె ముక్క పెడతారేంటి స్వామి, వాళ్ళైతే ఏకంగా బన్స్ తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి ఇచ్చేస్తారు స్వామి. మనోళ్ళు అంటారు, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందన్నట్టుగా. నిజమైనటువంటి దివ్య ఆరాధన, దివ్య సప్రసాదము కథోలిక సంఘంలో ఇక్కడ తప్ప ఇంక ఎక్కడ మీకు దొరకదు. అదేంటి స్వామి అలా అంటున్నారు? అపోస్తుల కార్యములు 2:42 ఈ విధంగా చెప్తుంది, చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 2:42 వీరు అనగా అక్కడ ఆ ఆది క్రైస్తవ సంఘము, వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు, రొట్టె విరుచుటం అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దివ్య బలి పూజ లేదా దివ్య సత్ప్రసాదాన్ని ఆరాధించే విధం అది. రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు నిమగ్నమై ఉండరి. చూడండి, ఆది క్రైస్తవ సంఘము ఇదిగో ఇలాంటి ఆచార వ్యవహారాలని పద్ధతులను పాటిస్తుంటుందంట. ఏంటంటే అపోస్తుల యొక్క బోధనలు వారు వింటూ ఉన్నారు, అపోస్తులకు సహవాసంలో వారు ఉంటూ ఉన్నారు, అపోస్తులు విరిచిన ఆ రొట్టె విరుపుల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు, అపోస్తులు ప్రార్థించే ప్రార్థన విధి విధానాల్లో వారు పాలు పంచుకుంటూ ఉంటూ ఉన్నారు. ఓపెన్ ఛాలెంజ్, అపోస్తుల కార్యాలలో చెప్పబడిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ అని, అపోస్తుల కార్యాలలో చెప్పబడిన ఆది క్రైస్తవ సంఘ నడిపింపు విధి విధానము, ఆ అధ్యాయాల్లో మొత్తం 28 ఉంటాయి అపోస్తుల కార్యాల్లో. ఈ 28 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి లేదా నడిపించబడినటువంటి ఆ ఆది క్రైస్తవ సంఘం యొక్క నడిపింపు, ఆ విధి విధానము ఒక్క కథోలిక సంఘంలో తప్ప మరి ఏ సంఘంలో ఉండవు. అదేంటి ఫాదర్ అలా అంటున్నారు? ప్రూవ్ టు మీ, మాకు నిరూపించండి, నేను నిరూపిస్తాను. అపోస్తుల కార్యాలు ఎలాగా, అపోస్తుల కార్యంలో లిఖించబడినటువంటి నడిపించబడిన ఆ యొక్క సంఘ విధి విధానాలన్నీ కూడా ఈరోజు వరకు ఒక కథోలిక సంఘంలోనే ఉంటాయి. ఆ కథోలిక సంఘం మాత్రమే, వినండి, ఆ కథోలిక సంఘం మాత్రమే ఈ దివ్య సత్ప్రసాదాన్ని విశ్వసిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు నిజముగా అప్పద్రాక్ష రసాల్లో మనకు దర్శనమిస్తూ తను తాను స్వయంగా అలా మారిపోయి తానే తన రక్తాన్ని తన శరీరాన్ని మనకి ఇస్తున్నాడు అని నమ్మేది వీరు మాత్రమే, ఇంకా వేరే ఎవరు కాదు. అదేంటి స్వామి, అదంతే నాకు గుర్తుగా జ్ఞాపకంగా చేసుకోండి అని చెప్పేసి నా ఫోటో నీ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం నేను నీ ఇంట్లో ఉన్నట్టు కాదు కదా, నాకు గుర్తుగా నా ఫోటో నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఓ ఫాదర్ భాస్కర్ గారు అండి మాకు విచారణ గురుగా పనిచేశారు ఏదో చెప్పుకోవడానికి తప్ప ఆ ఫోటో నీతో మాట్లాడదు, ఆ ఫోటో నీతో ఎలాంటి సహవాసం చేయదు. అది జ్ఞాపకార్థంగా గుర్తుపెట్టుకుంటారు. అలాగే జ్ఞాపకార్థంగా కొంతమంది రొట్టె విరుపులు విరుచుకుంటారు, ఇది జ్ఞాపకార్థం కాదు. ప్రతి దివ్య బలి పూజ ఏమిటి అని మనం అడిగినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 అదంతా కనుక చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13 చదువు, 12:12
రక్తమునే తీసుకుని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించును. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ ప్రతి దివ్య బలి పూజలో జరిగేది ఏమిటంటే ఇదే. ఆ రోజున అంటే 2000 సంవత్సరాలకు పూర్వము ఆ కలువరి కొండపైన జరిగినటువంటి ఆ కలువరి యాగాన్ని ప్రతి దివ్య బలి పూజలో మనము పునరావృతం చేసుకుంటూ ఉంటున్నాము. ఏమంటున్నాము? పునరావృతం చేసుకుంటాము. అంటే అర్థము ఎనాక్టింగ్ ఆర్ రిపీటింగ్ ద సేమ్ సాక్రిఫైస్. ఇది కొత్త సాక్రిఫైస్ ఏం కాదు, నూతన నిబంధన యొక్క, నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం అన్నాడు ప్రభు. ఒకే ఒక బలి. పరిశుద్ధుడైన ఆ ప్రభు తన రక్తాన్ని చిందించి ఒకే ఒక బలిని కావించాడు. ఆ బలిలోనే మనుషులమైన మనందరికీ పాపక్షమాపణ దొరికింది. ఆ బలిని మనము పునరావృతం చేసుకుంటున్నాం. ఇది కొత్త బలి కాదు. ప్రతి దివ్య బలి పూజలో ఆ కలువరి యాగాన్ని కొనియాడుకొనుచు ఆ కలువరినాథుని యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము భుజిస్తున్నాము. కారణం ఆయనే అంటున్నాడు ఈనాడు చెప్పినటువంటి యోహాను 6లో, నా రక్తమును పానము చేయువాడు, నా శరీరమును భుజించువాడు, వాడికే నిత్య జీవం అంటున్నాడు. వెరీ ఇది ఇంక్లూజివ్ లాగా చెప్తున్నాడు ప్రభువారు. వెరీ ఎక్స్క్లూజివ్ అన్నమాట, ఇంక్లూజివ్ కాదు. వాళ్ళకి మాత్రమే నా యందు విశ్వాసం ఉంచు, నేనిచ్చే యొక్క దివ్యశరీర రక్తాలని స్వీకరించు, అప్పుడు మాత్రమే. ఈ సన్నివేశం చాలా విచిత్రంగా ఉంది. మనం ఇందాక వాక్యంలో చదివినట్టుగా అపోస్తుల కార్యంలో 2 అధ్యాయాలు చెప్పినటువంటి అపోస్తుల యొక్క సహవాసంలో అపోస్తులతో కలిసి రొట్టె విరిపుడు, ఇదంతా ఏంటంటే ఆది క్రైస్తవ సంఘము నుండి ఈ యొక్క ప్రార్థనా విధానము వస్తూనే ఉన్నది. ఈ రోజు వరకు కూడా వస్తుంది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఫాదర్ గారండి, ఈ రోజు మనం జరుపుకునే విధంగానే ఆది క్రైస్తవ సంఘాల్లో కూడా జరుపుకునేవారా? ప్రవేశ గీతం పాడుకుంటాము, పశ్చాత్తాప గీతం పాడుకుంటాము, మహిమ గీతం పాడుకుంటాము, అందరం క్రమంలో వచ్చి దివస ప్రసాదాన్ని స్వీకరిస్తాము, తర్వాత మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి కదా, ఈ విధి విధానమే అప్పటి నుంచి ఉందా అంటే అప్పటి నుంచి లేదు. అది ఆది క్రైస్తవ సంఘంలో మనుగడయే కరువు అయిపోయింది. నేను క్రైస్తవునని బహిరంగంగా చెప్పుకోవడానికి ధైర్యమే లేదు. క్రైస్తవుని చెబితే, క్రీస్తు ప్రభు యొక్క భక్తుడని చెబితే భయంకరమైన హింసలు ఆ రోజుల్లో ఉండేవి. అందుకనే వారు ఈ ఇంటింటి సహవాసం అని చెప్పేసి ఇంటింటికి పోయి ఎవరికి తెలియకుండా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే రొట్టె విరుపుల్లో పాల్గొనడం, ప్రార్థన చేసుకోవడం, ఆ విధంగా సంఘాలను కట్టి వారు ఎంతో కృషి చేశారు. ఆ విధంగా సంఘాలు అభివృద్ధి చెందాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది స్టేట్ రిలిజన్ అయిందో ఆ యొక్క రోమన్ ఎంపైర్లో, రోమన్ ఎంపరర్ అని ఆయన లేడు, కాన్స్టెంట్ ఆయన, ఎప్పుడైతే దీన్ని స్టేట్ రిలిజన్గా మార్చాడో అప్పుడు ఊపందుకుంది క్రైస్తవ మతం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపింప చేయడం అనేది అప్పుడు జరుగుతుంది. ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ యొక్క సంఘం 11వ శతాబ్దంలో, అంటే 11వ శతాబ్దంలో ఇక క్షీణించిపోవడం అనేది మొదలుపెట్టింది. దివస ప్రసాద ఆరాధన, ఈ రొట్టె విరుపుడు ఇలాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లుగా అనిపించాయి వారికి, విశ్వాసము తక్కువైపోతుంది అన్నట్లుగా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన గొప్ప అద్భుతం, సిస్టర్ జూలియాన్ అనే ఒక బెల్జియం సిస్టర్ గారికి దేవుడు దర్శనంలో ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగు వెదలుతూ ఉంటున్నాడు. అదే, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు వెలిగినట్లుగా కనిపిస్తాడు. ఆ వెలుగుతున్నటువంటి ఆ యొక్క చంద్రుడిని చూస్తుంది. ఆ చంద్రుడి మధ్యలో నల్లని మచ్చ ఒకటి ఆమె పదే పదే కనబడుతూ ఉంటుందంట. దాని భావం ఏంటో ఈమెకు అర్థం కావడం లేదు. ఈ సిస్టర్ జూలియానా అనే ఆమెకి ఇదేమిటా అని చెప్పేసి ఆమె ఉపవాసం ఉండి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు ఆమెకు బయలుపరిచిన విధానం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క చంద్రుడు స్త్రీ సభకు గుర్తుగా ఉన్నాడు. ఈ స్త్రీ సభలో ఇదిగో ప్రత్యేకమైనటువంటి ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన లోపిస్తున్నట్టున్నది, కాబట్టి దీన్ని మీరు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా జరిపించాలి అని ఆ దర్శనం ద్వారా చెప్పినప్పుడు ఆ సిస్టర్ గారు అనేక మంది భక్తులతో పంచుకోవడం,
ఆ భక్తుల ద్వారా ఇంకా కొంతమంది తెలుసుకోవడం. ఈ విధంగా ఆమె ఆ యొక్క పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి పీఠాధిపతితో చెప్తుంది, తండ్రి గారా, ఇదిగో ప్రభు యొక్క దర్శనం ఇలా నాకు కలిగింది. నేను ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి విధానం ఇది అని చెప్పేసి ఆ బిషప్ గారికి చెప్పినప్పుడు ఆ బిషప్ గారు ఆ మేత్రాసనంలో ఉన్న గురువులందరికీ లేఖ రాసి, ఇదిగో ప్రతి విచారణలో దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని మీరు ప్రారంభించండి అని 1200 సంవత్సరంలో చెప్పారు. ఆ విధముగా అది మెల్లమెల్లగా వ్యాపింప చేయబడి 3వ అర్బన్ పోపు గారు ఉన్నప్పటికీ, ఇదిగో ప్రపంచవ్యాప్తముగా ఉన్న ప్రతి కథోలిక సంఘంలో ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన, దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని మీరు కొనియాడండి అని విశ్వలేఖ రాయడం అనేది జరిగింది. అప్పటి నుండి 1200 సంవత్సరం నుండి మనము ఈరోజు జరుపుకునే విధి విధానంగానే జరుపుకుంటున్నాము. ఎలా జరిగింది అంటే, ఆ పోపు గారు అన్నారు, 3వ అర్బన్ పోపు గారు ఏమన్నారంటే, థామస్ అక్వినాస్ అనే ఒక పెద్ద పునీతుడు, తత్వశాస్త్రవేత్త, ఒక థియోలాజియన్, ఒక ఫిలాసఫర్, ఆయనకి ఆ పోపు గారు చెప్తాడు, ఇదిగో నీవు దివ్య బలి పూజను గురించిన ఒక క్రమమైన పద్ధతిలో ఎలా దేవుని ఆరాధించాలని ఒకటి రాయి అన్నప్పుడు, ఆ తెలివైనటువంటి ఆ పునీత థామస్ అక్వినాస్ గారు ఈరోజు మనం జరుపుకునే విధానంగా రాశాడు. అప్పటి నుండి 1200 సంవత్సరాల నుండి ఇలా జరుగుతూనే ఉంది. బాగా రాశాడంట. ఇంకా ఆ పునీతులు చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే ఈ సాక్రిస్టన్ ఎవరికైనా చూస్తాడు, అసలు ఏం చేస్తున్నాడు ఈ పునీతుడు లోపల అని చూసినప్పుడు, ప్రార్థనలో ఆయన అలాగా భూమి నుండి వాళ్ళ పైకి ఎత్తబడినట్టుగా చూస్తాడంట. ఆ దేవుని దర్శనం కనబడుతుంది. ప్రభువారు తన యొక్క సిలువలో తన దర్శనాన్ని చూపిస్తూ, థామస్ నా గురించి నువ్వు చాలా బాగా రాశావు, థామస్ యు హావ్ రిటన్ వెల్ ఆఫ్ మీ, బాగా రాశావు, నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ప్రభు కనుక నీకు కూడా కనపడి నీకేం కావాలో కోరుకుంటే నువ్వేమంటావు, ప్రభు అమ్మ అబ్బాయికి మంచి భార్యను చూపించు ప్రభు, ఆ పెళ్లి కోసం చూస్తున్నావు, మా అమ్మాయికి మంచి అబ్బాయిని చూపించు ప్రభు, లేదా మాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అంటాం. కానీ ఆ పునీతుడు ఏమన్నాడు తెలుసా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అన్నట్టుగా, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, ఇంకేమి వద్దు అని ఆరు అతనన్నాడు. ఇప్పటి వరకు నేను రాసిందంతా కూడా చాలా తక్కువ, స్ట్రా అని ఆ పెన్ను పక్కన పెట్టి ఇంకా ఆయన రాత మొత్తం ఆపేశాడంట. ఆ దివ్య దర్శనాన్ని పొందుకొని అలాంటి సమయంలోనే క్రీస్తు ప్రభు నిజంగా దివ్య ప్రసాద రూపంలో ఉన్నాడు అని చెప్పేసి ఆ సమయంలోనే 11వ శతాబ్దంలోనే బెరంగారియస్ అనే ఒకడు, అది నిజం కాదు, క్రీస్తు ప్రభు నిజంగా దివసప్రసాదం లేడని చెప్పేసి తప్పుడు బోధలు చేస్తూ ఉండేవాడు. ఆయనే కాదు, ఇంకా తర్వాత కాలంలో కూడా 16వ శతాబ్దంలో మరికొంతమంది ముందుకు వచ్చి నిజంగా యేసు ప్రభు దివసప్రసాదంలో లేడండి, ఒక్కసారి దివ్య బలి పూజ అయిపోయిందంటే క్రీస్తు ప్రభు కూడా కనుమరుగైపోతాడు, ఆయన ఇంక ఇక్కడ ఉండడు, కథోలికులైనటువంటి వీరు ఒక రొట్టె మొక్కని అక్కడ పీఠం మీద పెట్టి వారు ఆరాధిస్తూ ఉంటున్నారు, వారు విగ్రహారాధికులండి అని చెప్పి తప్పుడు బోధ కూడా 1600 సంవత్సరంలో మొదలైంది. ఆ బోధల గురించి చెప్పిన వాళ్ళు ఎవరో కాదు, నాలాంటి స్వామివారులే బయటకు వచ్చి చెప్తూ ఉంటారన్నమాట. మార్టిన్ లూథర్ అనే ఆయన చెప్తాడనమాట, యేసు ప్రభు ఒక్కసారి దివ్య బలి పూజ అయిపోతే ఇంకా కనబడ్డు, ఆయన లేడు, తెలిపోతాడు మనతో పాటు అన్నట్టుగా అంటాడు. కథోలిక సంఘం అంటుంది, నథింగ్ డూయింగ్, యేసు ప్రభు అంటున్నాడు ఇది నా శరీరం అన్నాడంటే అది ఆయన శరీరమే, ఆ కొద్దిసేపు శరీరం తర్వాత శరీరం కాకుండా ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. యేసు ప్రభు ఒక్క మాట పలికాడో లేదో అద్భుతాలు జరిగాయి, భయంకరమైన అలలు తుఫాన్లు వస్తున్నాయి, శిష్యులందరూ భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం ప్రభు అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆకాశం వైపు చూశాడు, గాలిని గద్దించాడు, గాలి ఆగిపో, గాలి ఆగిపో అని ప్రభు ఎప్పుడైతే గద్దించాడో గొప్ప ప్రశాంతత. అరే ఈయనెవరండి, సృష్టి సైతము ఈయనకు లోబడిపోయింది,
హా ఎవరైనా అని గొప్పగా ప్రభువుని ప్రశంసించారు. చనిపోయాడు ఎవరు? లాజరు. 3 రోజులు అయిపోయింది, వెంటనే చనిపోయినాడు లేకపోతే ఆడు చావలేదండి, కోమాలోకి వెళ్ళిపోయాడు, కోమాలోంచి బయటకు వచ్చాడని చెబుతారనేమో ప్రభు 3 రోజుల పాటు బెతనే గ్రామానికే రాలా. చనిపోయాడు, 3 రోజులు అయ్యేకి కుళ్ళిపోయి కంపు కొట్టి వాసన. శవాన్ని ఒకరోజు మన ఇంట్లో ఉంచితేనే, అంటే ఇప్పుడంటే డీప్ ఫ్రీజర్ లాంటి ఐస్ అయి ఉన్నాయి కాబట్టి ఐస్ బాక్స్లు సరిపోతున్నాయి, ఆ రోజుల్లో ఐస్ బాక్స్లు ఏమి ఉండేవి కాదు కదా. చనిపోయిన వెంటనే వీళ్ళంతవరకు సమాధి చేసేవారు. ఇక ఆ శవం ఉండే కొంత ఉండేది కుళ్ళిపోయి కంపు కొట్టింది. 3 రోజులు అయిపోయింది అప్పటికే ఆ శవం అలా ఉండి, అంటే 100% కన్ఫామ్ అన్నమాట, లాజర్ అనేవాడు పూర్తిగా చనిపోయాడు, కోమాలోకి పోలేదు, లేదా మూర్ఛించి పడిపోలేదు, ఖచ్చితంగా చచ్చిపోయాడు. ఎందుకంటే 3 రోజుల నుంచి వాడు సమాధిలో ఉన్నాడు, గాలి లేదు, ఏమి లేదు, మొత్తం కట్టేశారు. ప్రభు అంటున్నాడు, లాజరు లేము. ఒక్క మాటే పలికాడు ప్రభు, కొన్ని 100 లక్షల కొలది అద్భుతాలు ఆ మాటలో జరిగాయి. ఆగిపోయిన గుండె కొట్టుకుంటుంది, ఆగిపోయిన రక్త ప్రసరణ మొదలుపెట్టింది, ఆగిపోయిన ప్రతి రసాయన చర్య అతని శరీరంలో మొదలుపెట్టాయి. నిద్రపోయిన రబాబులే ఇట్లా అన్నట్టుగా వాడు లేచి బయటకు రావడం, ప్రభు ఒక్క మాట పలికాడో లేదో. గుడ్డివాడు వచ్చాడు, ప్రభువా ప్రభు నీకేం కావాలి, నాకు స్వస్థత కావాలి, నీకు స్వస్థత కలుగును గాక అన్నాడు ప్రభు, అంతే. భూమి ఆకాశంలో కలుగును గాక అన్నాడు, అంతే. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును గాక అన్నాడు, అంతే. ఆయన ఒక్క మాట పలికాడలేదు, వెంటనే ఆ ప్రభావాన్ని మనం చూడవచ్చు. అదే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా శరీరం అని. అది ఆయన శరీరం కాదా? ఆయన మాటలో బలం లేదా? ఆయన మాటలో శక్తి లేదా? ఆయన్ని నువ్వు శంకిస్తున్నావా? ఆయన నువ్వు పరీక్షిస్తున్నావా? నీ మాటలో బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది కదా. యేసయ్య మాటలో అంత బలం ఉంది. ఆయన ఒక మాట అన్నాడో లేదో ఖచ్చితంగా అది వాస్తవం జరుగుతుంది. అదే ప్రభు అన్నాడు, ఇది నా శరీరం అన్నాడు, అది ఆయన శరీరం అయిపోయింది. కానాపల్లెలో జరిగినటువంటి ఆ విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చిన ప్రభు ద్రాక్ష రసాన్ని తన రక్తముగా మార్చుకోలేడా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మరి నువ్వు ఎవరి బోధన వింటున్నావు? మనుషుల యొక్క బోధన విని మభ్యపడిపోతున్నావా? పరిశుద్ధుడైన ప్రభు మాటలు విని నువ్వు తన్మయుడవైపోతున్నావా? ఆలోచించుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా శరీరంను భుజించి నా రక్తమును పానము చేసిన వాడే నిత్య జీవానికి అర్హుడు అంటున్నాడు. ఎవడబడితే వాడు పూజలు చేయడానికి అర్హుడు కాదండి. యాగవ పత్రికలో అంటున్నాడు, మీలో అనేక మంది బోధకులు అవ్వడానికి సాహసించవద్దు. ఓ బైబిల్ చేతులు పెట్టుకుని సాంకరణ పెట్టుకుని, ఓ నీ వాక్యం చేద్దాం వాక్యం చేద్దాం పోబాకండి, మీకు తీర్పు కఠినంగా ఉంటుంది. అనేక మంది మీలో బోధకులు అవ్వడానికి ప్రయత్నం చేయవద్దని చెబుతున్నాడు. ఎవడబడితే వాడు దివ్య సప్రసాదాన్ని, నేను కూడా ఈ వస్త్రాలకి వాడు ఫోన్ చేసి, ఆ ఫాదర్ మీరు వేసుకుంటారు చూడు, ఏదో ఏది యాత్ర కదా గుళ్ళో ఆదివారం ఆరాధనలో, ఆ వస్త్రాలు ఎక్కడ దొరికింది ఫాదర్, నేను కూడా కొనుక్కున్నాను. ఎందుకురా? ఇమిటేషన్ అనమాట, పులిని చూసి నక్క వాసలు పెట్టుకున్నట్టుగా. పోలీస్ డ్రెస్ వేసుకుని పోయి పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే ఎస్ అయినాను ఏమంటున్నాడు, లాకి లంపకొట్టు లోపల మూసేసి ఎవడరా నువ్వు, ఎస్ అయ్యమంటావు, ఎవడిచ్చాడు నీకు అధికారం అంటాడు కదా. అధికారపూర్వకంగా వచ్చింది కాదు, ఇక ఎస్ఐ డ్రెస్ వేసుకొని వచ్చే ట్రాఫిక్ని ఆఫ్ చేసి లంచం పోచుకోవచ్చు, రే లైసెన్స్ ఏదని అడిగి చూసి ఓము నేను నిజంగా పోలీసే కావాలనుకొని లైసెన్స్ చెప్పి సార్ సార్ కొద్దిగా వదిలేయండి సార్ అని చెప్పేసి ఏదో ఇచ్చి వదిలిపెట్టుకుంటాడు. అధికారపూర్వకంగా ఆ అధికారాన్ని క్రీస్తు ప్రభు తన అపొస్తలులకు ఇచ్చాడు. ఆ విషయాలు చూసినట్లయితే ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు వారి యొక్క బోధన వినడానికి అనేక మంది వచ్చారు. యూదులు వింటున్నాడు, ఆయన చెప్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఎవడేని నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన చో వాడికి నిత్య జీవం ఉంటుంది, వాణిని నేను అంతిమ దినమున లేపుతాను, నేను అతనికి నిత్య జీవాన్ని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను. నా శరీరాన్ని భుజిస్తేనే, నా రక్తాన్ని పానం చేస్తేనే. భుజించు అనే పదానికి గ్రీకు పదం ఏదంటే ఫ్యాగెయిన్ అంటాము. ఏమంటాము? ఫ్యాగెయిన్. చెప్పండి,
ఫ్యాగేన్, వెరీ గుడ్. అయితే యేసు ప్రభు వారు ఫ్యాగేన్ అనే మాట ఉపయోగించలా, ట్రాగేన్ అనే మాట ఉపయోగించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ట్రాగేన్ అంటే మెత్తగా నవలాలంట, అట సౌండ్ వచ్చింది కూడా, మెత్తగా నవ్వులి ఇష్టపూర్వకంగా మనము తినాలంట క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాన్ని. యేసు ప్రభు వారు ఉపయోగించిన మాట అది. ఆ గ్రీకు భాషలో ట్రాగేన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. దాని అర్థం టు మాస్టిగేట్. టు మాస్టిగేట్ అంటే పళ్ళు లేకపోతే ఎలాగ సోమాన పగండి, అలా తినాలంట, ఇష్టపూర్వకంగా తినాలంట, మెత్తగా నవ్వులి మింగాలంట. అది మన యొక్క వీ హ్యావ్ టు అసిమిలేట్, అది మన యొక్క శరీరంలో ఒక భాగమైపోవాలంట, అప్పుడే నిత్య జీవం ఉంటుందని ప్రభువారు చెప్తున్నాడు. ఎక్కడ దొరికిద్దండి ఇది? ఇది ఇక్కడే దొరికిద్దని చెప్పేసి జాన్ హెన్రీ న్యూమ్యాన్ అని ఆయన వచ్చాడు. ఇక్కడే దొరికిద్దని చెప్పేసి జాన్ న్యూటన్ అని ఆయన వచ్చాడు. అది ఇక్కడే దొరికింది, ఇక్కడంటే కతోలిక సంఘంలో మాత్రమే దొరికిద్దని చెప్పేసి స్కాట్ హేమ్ అని ఆయన వచ్చాడు. వీరందరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రొటెస్టెంట్ బోధకులు, పాస్టర్లు. మనం ఎంతటి వారం, అల్పమైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళం. నిజమేదో విశ్వసించండి, పరీక్షించండి, ప్రభువు నమ్ముకోండి, ఆయన అడగండి. పరిశుద్ధాత్ముడా, నిజంగా ఆ దివ్య శరీర రక్తం ఎక్కడ దొరికింది? వాక్య రక్తం అని కూడా అన్నాను. వాక్య రక్తం అయితే ప్రభు ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కదా. ఆయన వాక్యమే రక్తం అండి, ఆయన వాక్యమే ఈ యొక్క శరీరం అంటే తప్పు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నా శరీరంను భుజించి నా రక్తం పానం చేయ. ఎవరు దానిని ఇవ్వగలరు అంటే అధికారపూర్వకంగా ప్రభువారు ఎవరికి అధికారం ఇచ్చారో వారే. ఇట్ హ్యాస్ డివైన్ ఆరిజిన్ అంటాము. దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? 12 మందికి గొడవల, 12 మందిలో ఒకడైనటువంటి యూదా ఇస్కారియోతు స్వీకరించలేదు. ప్రభు వాక్యం చెబుతున్నాడు, పరలోకం దిగి వచ్చిన ఆహారాన్ని నేనే అని చెబుతున్నాడు. ఇక గుసగుసలు మొదలు పెట్టారు జనాలు. ఏమిటండి యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆయనకు మైండ్ ఉందా? ఆయన ఒక యూదుడేనా? ఒక యూదుడై ఉండి అలా మాట్లాడొచ్చా? తన శరీరాన్ని మేము తింటమేంది, తన రక్తాన్ని మేము త్రాగడం ఏంటి, ఏమేమి నరమాంస భక్షకులా కనబడుతున్నామా? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? లేవీకాండం ఏం చెబుతుంది? ద్వితీయోపదేశ కాండం ఏం చెబుతుంది చెప్పేసి లేవీకాండము 17:14, లేవీకాండము 3:17, ద్వితీయోపదేశకాండము 12:23 ఇవన్నీ చూపించి రక్తం అనేది మనము తాగకూడదు కదా, తాగితే శిక్ష కదా. అసలు రక్తాన్ని తాగవలసిన అవసరం మనకండి? రక్తములోనే జీవం ఉన్నది, ఆ జీవము దేవుని వశమై ఉన్నది. ఆ దేవుని యొక్క రక్తాన్ని తాగడానికి మనమా? రక్తాన్ని ఏది, కోళ్ళ యొక్క, మేకల యొక్క, ఈ పొట్టెల యొక్క రక్తాన్ని కూడా మనం తాగకూడదు. రక్తంలో జీవం ఉంది, ఆ జీవము దేవునిదై ఉన్నది. అలా చేస్తే అది అపచారం, దైవదూషణం, దేవునికే మన విరుద్ధంగా పనిచేసినట్లు. అలాంటిది ఈయన ఒక యూదుడై ఉండి నా శరీరాన్ని తిననంటున్నాడు, నా రక్తాన్ని తాగండి అంటున్నాడు. ఏమిటండి ఈయనకు పిచ్చెక్కిపోయిందా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు మాత్రం ఏం మాట్లాడలా. వెళ్ళే వాళ్ళు వరే మత్తయ్య రారా బాబు, ఏదో సరదాగా అన్నం లేవాయి, నా శరీరం ఏం తింటావు, నా రక్తాన్ని ఏం తాగుతావు అని వెనక్కి పిలవలా. హీ నెవర్ వాటర్ డౌన్ హిస్ కాన్సెప్ట్. చూస్తున్నాడు వెళ్ళిపోతున్నారు, ఇటు 10 మంది వెళ్ళిపోయారు ఈ గుమ్మం గుండా, అటు 20 మంది వెళ్ళిపోయారు ఆ గుమ్మం గుండా, ఇటు 10 మంది వెళ్ళిపోతున్నారు. ఇక మెల్లగా లెగుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏర్పరచుకున్న 12 మంది మాత్రం మిగిలారు. ఆ 12 మందితో ప్రభు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఆ వాక్యాలు చూడడం చాలా బాగుంటాయి అన్నమాట. యోహాను సువార్త 6:67, అప్పుడు యేసు తన 12 మంది శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నా బోధ కఠినమైంది అనుకుంటున్నారు, నేను చెప్పే వాస్తవాలను వాళ్ళు వాళ్ళకి యోగింపుగా ఉన్నది, అర్థం చేసుకున్న పరిస్థితులు వాళ్ళు లేరు. నేను పరలోక సంబంధమైన సత్యాన్ని చెబుతున్నాను, వాళ్ళ ఆత్మకు పోషణనిస్తున్నాను, వాళ్ళని నిత్యజీవం చేర్చే మార్గాన్ని వాళ్ళకు చూపిస్తున్నాను. వాళ్ళు మందమతుల్లాగా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ 12 మంది నేను ప్రార్థన చేసి, రాత్రంతా ప్రార్థన చేసి ఆ ప్రభు యొక్క సహాయంతో మీ 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు అన్నాడు ప్రభు అన్నాడు 67 చూడండి, అప్పుడు యేసు ఆ 12 శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగగా,
సీమోను పేతురు ప్రభువా, ఎవరి యొద్దకు మేము పోయేదాం ప్రభువా? నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే. ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా? మనకు చూస్తే ఏదో అంత విచిత్రంగా ఉంది, ఆ సింపుల్గా ఉందనుకుంటాం. సింపుల్ కాదు ఆ మాట. పేతురు గారు ఆ మాట అన్నాడని యూదులకు తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. యూదా మతానికి వ్యతిరేకంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? అవును ప్రభు, నీ రక్తాన్ని తాగితే నిత్య జీవం అంటున్నాడు పేతురు. ఎరా, లేవి కాండంలో ఏముంది? ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? ఆ పిచ్చోడు చెప్పిన మాటలు నువ్వు కూడా అంటావురా? రక్తం తాగుతావా? రా తాగుతుందని చెప్పి రాళ్లతో కొట్టి చంపేవారు ఈ 12 మందిని. భయపడలా, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ప్రభువా, నీ వద్ద మాత్రమే నిత్య జీవ మాటలు ఉన్నాయి ప్రభువా. నువ్వు ఏది చెబితే అది నిజం, వాస్తవం, అది మేము నమ్ముచున్నాం ప్రభు అని ఆ 12 మంది నిలబడ్డారు. కానీ ఇంకా మిగిలిన యూదులు ఎవరు నిలబడలా? వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. ప్రభువు కూడా వెళ్ళిపోయేవాడిని పిలవలా. ఈ 12 మందితో అంటున్నాడు, కడరాత్రి భోజనం, ఈ 12 మంది కడరాత్రి భోజనానికి 12 మందిని పిలిచాడు. ఆ కడరాత్రి భోజనంలో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో నేను మీకు ఈ యొక్క అధికారాన్ని ఇస్తున్నాను. నేను ఒక దేవునిగా నీకు ఇస్తున్న ఈ అధికారాన్ని, ఈ అధికారం నువ్వు తీసుకొని నా జ్ఞాపకార్థంగా నేను మరలా వచ్చేంత వరకు దీనిని మీరు కొనసాగిస్తూ ఉండండి. అందుకే ప్రతి దినము వారు రొట్టె విరుపుడులో అపోస్తులక బోధన యందు, అపోస్తులక సహవాసంలో ఆది క్రైస్తవ సంఘం ఉన్నది. నేను వచ్చే వరకు ఆ డిస్కోర్స్లో ఏమని ఉంటుందంటే, అప్పుడు యూదా గారిని సైతాను అని పిలుస్తాడు. యూదా గారు ఆ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ప్రభు ఇచ్చినటువంటి ఆ దివ్య ఔషధాన్ని, ఆ అమూల్యమైన వరాన్ని కోల్పోయాడు యూదా, పొందుకోలేకపోయాడు. 11 మంది స్వీకరించాడు. అందుకే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉరేసుకొని చచ్చిపోయాడు. యూదా గారు బయటికి వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం అడిగినట్లయితే, ధనాపేక్ష ఒక్కటే కాదు, యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. డబ్బు కాదు అక్కడ ముఖ్యం, క్రీస్తు ప్రభు ఇచ్చి ఆ దివ్య శరీర రక్తాన్ని స్వీకరించలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమూల్యమైనటువంటి ఆ సంపదని, ఆ యొక్క గొప్ప నిధిని కోల్పోయాడు ఆనాడు ఆ యొక్క యూదా గారు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా నిజమైనటువంటి ఆ ప్రభు యొక్క బోధల్ని పెడచెవిన పెట్టి దూరమైపోతూ ఉన్నారు. ప్రభు ఆ రక్షణ పొందేవారు కొంతమందేనా అని అడిగినప్పుడు, మీరు ఇరుకైన మార్గంలో ప్రయాణించండి అంటున్నాడు ప్రభువారు. మరి ఈ యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించకుండా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అనేక మంది కథోలిక క్రైస్తవులు ఈ దివస ప్రసాదంలోని ఔన్నత్యాన్ని తెలుసుకొని తిరిగి రావడం, ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలతో పోషించబడడం జరుగుతుంది తెలియక ప్రజలకి. 16వ సంవత్సరంలో మార్చిన లూథర్ అన్నాడు, ఆయన ఒక గురువే నాలాంటి వాడే, అగస్టీనియన్ ఆర్డర్లో గురువు. నేను పలోటైన సభలో ఏ విధంగా గురువునో, మార్టిన్ లూథర్ గారు అగస్టీనియన్ ఆ సభలో గురువు అనమాట. ఫాదర్ గారు పూజలు చేసిన సేపు బాగానే ఉంది, దేశప్రసాద ఆరాధన చేసిన అప్పుడు దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే చర్చ్ నుంచి బయటకు వచ్చాడో, యేసు ప్రభు కూడా బయటకు వచ్చాడండి, యేసు ప్రభు అసలు అక్కడ ఉండడం అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అప్పుడు రోమ్ నగరంలో ఏం చేశారు తెలుసా? ఈ పండుగని వైభవంగా ఈ దివ్యసప్రసాదాన్ని తీసుకొని ఆ పురవీధులలో బాహాటంగా ఊరేగింపులు ఊరేగించి క్రీస్తు ప్రభు నిజముగా దివ్యసప్రసాద రూపంలో ఉన్నాడు అని ప్రపంచానికి తెలియజేయడానికి గాను ఊరేగింపుగా ఆ యొక్క ప్రదక్షిణలు చేసేవారు, ఊరేగింపులు చేసేవారు. ఈ రోజున మనం చేసామనుకోండి ఎలా ఉంటుంది పాలకల్లో? ఇదేమిటండి ఈ క్రైస్తవులు? ఒక బాక్స్ని పట్టుకొని, ఆ బాక్స్ తెల్ల అప్పాన్ని పట్టుకొని మీరు విగ్రహారాధికుల్లాగా చూడు ఎలా పోతున్నారో. అసలు వీళ్ళకి అసలు మైండ్ ఉందా అండి? వీళ్ళు బైబిల్ ప్రకారంగా ఉంటున్నారా అండి అని అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారికి తెలియక పాపం, నిజమేదో గ్రహించలేక. అలాంటి వారిని చూసి మనము జాలిపడాలి. అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ సత్యాన్ని తెలుసుకోలేక ఎంతోమంది దారి తప్పిపోతున్నారు ప్రభు అని మనం అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. దివ్య సప్రసాదంలోనే క్రీస్తు ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా.
మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఈ పండుగ రోజున ఏమిటంటే, క్రీస్తు ప్రభు నిజముగా తనను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అనేక రూపాల్లో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రభువే చెప్పాడు అనేక రూపాల్లో, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఉంటారో నేను వారి మధ్య ఉంటాను అని ప్రభు అన్నాడంటే అక్కడ ఆయన ఆత్మస్వరూపునిగా ఉంటున్నాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు సౌలా అని అపొస్తలుల కార్యములో చెప్పిన విధంగా ప్రభు క్రైస్తవ సంఘములో ఉంటున్నాడు, సంఘరూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. మార్కు సువార్త 16:12 చెప్పబడినట్లుగా ప్రభువు వారికి అంటే శిష్యులకు వేరొక రూపంలో దర్శనమిచ్చాడు. ఆ వేరొక రూపం అంటే ఏ రూపమో మనకు తెలియదు. దేవదూత రూపమా, మనుషుని రూపమా, ఇంకొక రూపమా, ఇంకొక రూపమా తెలియదు. వేరొక రూపంలో దర్శనమిచ్చాడు అని చెప్తున్నాడు. ఎమావుస్ గ్రామానికి వెళ్ళి ఆ శిష్యులకి 24 చూస్తాం. లూకా 24 ఒక బాటసారిగా ప్రభువారు వారికి దర్శనమిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6 చెప్పినట్లుగా యేసు ప్రభువారు దివ్య సత్ప్రసాద రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు 12 ఏర్పాటు చేసుకుని వారిని అపరక్రీస్తులుగా అంటే క్రీస్తుకు ప్రతినిధులుగా వారికి అధికారం ఇచ్చాడు. ఏమని, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో క్షమించబడతాయి అని చెప్పేసి యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆ అధికారాన్ని ఇచ్చి పర్సోనా క్రిస్టి అని ఒక గురువుని క్రీస్తు ప్రభు స్థానంలో ఇచ్చి గురువు రూపంలో ప్రభు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆదిలో వాక్కు ఉండిన వాక్కు దేవుడై ఉండిన వాక్కు మనకి ఇచ్చి ఇవ్వబడిన విధంగా వాక్కు అనే పరిశుద్ధ గ్రంథ రూపంలో క్రీస్తు ప్రభువారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి ఎన్ని విధాలుగా ప్రభువారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా ఇంకా ఎన్నో చెప్పవచ్చు బైబిల్లో నుంచి. అయితే అలా దర్శనమిచ్చే క్రీస్తు ప్రభువుని మనము చూడగలుగుచున్నామా, ఆ క్రీస్తు ప్రభువుని గ్రహించగలుగుచున్నామా అనేది ఒక ప్రశ్న. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని నాలో కలిగించండి ప్రభువా. దివసత్ప్రసాదంలో ఉన్న నిన్ను నేను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ శరీర రక్తములతో నన్ను పోషించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అయితే ఈ దివ్య శరీర రక్తాలు ఎవరికైనా ఇవ్వబడతాయి. ఏజ్ ఆఫ్ రీజన్ అనేది 8 వయసు నుంచి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. వాళ్ళు స్వీకరించేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇది క్రీస్తు ప్రభు శరీర రక్తం అనగానే ఆమెన్ అంటాము. మీరు లైన్లో వస్తారు కదా దివ్య ప్రసాదం అప్పుడు, క్రీస్తు శరీర రక్తము అనగానే ఆమెన్ అని స్వీకరిస్తావు. దాని అర్థం ఏంటి? అవును, ఇది నిజముగా దేవుని యొక్క అంటే యేసు ప్రభు వారికి శరీరము రక్తం అని నేను నమ్ముచున్నాను అనే విశ్వాసంతో నువ్వు స్వీకరిస్తావు. అలా స్వీకరిస్తే నీకు నిత్య జీవం ఉంటుందంటున్నాడు, నీకు ఆత్మీయ పోషణ ఉంటుందంటున్నాడు, ఆత్మీయ ఎదుగుదల ఉంటుందంటున్నాడు. నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు, ఇది 23 నీ పరిచర్యలోకి వచ్చి 23 ఈ యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను ఈ మాట వినలా. ఏమిటంటే దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళకి దెయ్యాలు పట్టినట్టుగా భూతాలు పట్టినట్టుగా నేను ఎక్కడా వినలా. మీరు ఎప్పుడైనా విన్నారా? కథోలిక సంఘంలో దివ్య ప్రసాదాన్ని స్వీకరించేవారు దెయ్యాలు భూతాలు బట్టి పీడితులు అయి ఉన్నారని ఎక్కడ విన్నారా? నాకు తెలిసి నేను ఎప్పుడు వినలా. క్రీస్తు ప్రభు ఉంటే అపవాదు అక్కడ రావడానికి కూడా భయపడిపోతాడు, పారిపోతాడు వాడు. ఇది ఒక నిధి, అమూల్యమైన వరం ప్రభు మనందరికి ఇచ్చాడు. ఉపయోగించుకోండి. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి మాయ మాటలుగా మభ్యపడిపోయి అమూల్యమైన ఈ సంపదని దూరం చేసుకోబాకండి. మదర్ తెరీసా గారు నూతనంగా గురువు ఎవరైనా ఏ గురువు అక్కడికి వచ్చినా వెంటనే ఆమె మోకరించి ఆ గురువు యొక్క చేతులు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మా, మదర్ తెరీసా గారు మీరేమిటి ఆ చిన్న పిల్లవాడు ఆ గురువు యొక్క చేతులు ముద్దు పెట్టుకోవడం ఏమిటి అని అడిగితే ఆమె ఏం చెప్పింది తెలుసా? ఇవి అభిషేకించబడినటువంటి చేతులు. క్రీస్తు ప్రభువుని మనం ఈ లోకంలో పొందుకోవాలి అంటే ఇదిగో ఆయన చేతుల మీదుగానే ఈ లోకానికి మనకు వస్తూ ఉంటాడు. ఆ చేతుల మీదుగా మనము ఆ దివ్య ప్రసాద రూపంలో ఉన్న క్రీస్తు ప్రభువుని స్వీకరిస్తున్నాము. ప్రభువే ఇచ్చాడు ఆ వరాన్ని వాళ్ళకి. వాళ్ళ సొంత శక్తితో సంపాదించుకున్నది కాదు అని ఆ మదర్ తెరీసా గారు చెప్పేవారంట. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, యాజకులనే వాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క సంఘాన్ని పోషించడానికి గాను ఈ యొక్క ఆత్మీయ వరాలని దివస ప్రసాదాన్ని ఆయన ప్రభు ఇస్తున్నాడు.
పేతురు గారికి అన్నాడు, పేతురు ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపుషం నీకు ఇస్తున్నాను అంటే ఆ అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇక ఆ పేతురు గారి పై తాళం తీస్తే తప్ప మనందరం రేపు పరలోకంలోకి పోలేము. లేదనుకో బయట ఉండి ప్రభువా ప్రభువా మా తలుపు దీ ప్రభువా. మత్తయి సువార్త 7:22 ఉంది, ప్రభువా ప్రభువా మా కోసం తలుపు దీ ప్రభువా. లోపలేమో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతూ ఉంటుంది అనమాట, అందరూ ఆనందంగా చిందులేస్తూ ఉంటారు లోపల. ప్రభువా ప్రభువా అరుపులు కేకలు గోళ్ళు, ఎవడరా బాబా అని చెప్పి, ఎవరా ప్రభువా, మేం ప్రభువా మా కోసం తలుపు దీ ప్రభువా. ఎవరు మీరు? మేం ప్రభువా మీ పేరట సంఘాలను కట్టాము, అద్భుతాలను చేసాము, దయ్యాలను పారద్రోలాము, ప్రేయర్ మీటింగ్లు పెట్టాము, ప్రవచనాలు పలికాము, అది చేసాము ఇది చేసాము అంటే ఎవరు చేయమన్నారా? నిన్ను నేను చేయమన్నానా? ఎందుకు చేసావు? అక్రమము చేయి వారలారా మీరెవరో నాకు తెలియదు, నన్ను వెళ్ళిపోండి అని ప్రభు బహిష్కరిస్తున్నారు వాళ్ళని. అలా ఉండకూడదు. ఆ ప్రభు ఇచ్చే అమూల్యమైన సంపదను సొంతం చేసుకుందాం. ప్రభు ఇచ్చే దివ్య శరీర రక్తాలని మనం స్వీకరించి ఆత్మీయ వరాలను పొందుకుందాం. ప్రభు అంటున్నాడు ఆయన వాగ్దానం, ఆయన వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి. ఏమంటున్నాడు? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుకుంటానంటున్నాడు. ఏ ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని నీకు లేదా? ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని నీకు లేదా? నీవు కూడా గెంటివేయబడే నెట్టివేయబడే ఆ సంఘానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆ సంఘంలో కూడా ప్రభు పేరిట అద్భుతాలు చేశారు, ఆ సంఘంలో కూడా ప్రభు పేరిట ప్రవచనాలు పలికారు, ప్రేయర్ మీటింగ్లు పెట్టారు, అది చేశారు ఇది చేశారు. ఆ యేసు ప్రభువే తృణీకరిస్తున్నాడు, నువ్వెవడవో నాకు తెలియదు బయటికి వెళ్ళిపో అంటున్నాడు. మత్తయి 7:22 చదవండి. యేసు ప్రభువు నమ్ముకోండి, ఎంతోమంది గొప్ప గొప్ప వారు సత్యాన్ని తెలుసుకొని తిరిగి వస్తున్నారు నిజమైనటువంటి సంఘంలోనికి. యేసు ప్రభు వారు ప్రేమతో స్థాపించినటువంటి ఆ సంఘంలోని తిరిగి వస్తున్నారు. మీరు కూడా తెలుసుకోండి సత్యాన్ని, ప్రభు ఇచ్చే ఈ వరాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకోవాలంటే ఎలాగ స్వామి? ఏమి లేదు, విశ్వాస ప్రమాణాన్ని మీరు ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి స్వామి? ఇదిగో మేము అంటే నేను కథోలికను అవ్వాలనుకుంటున్నాను కాబట్టి తండ్రి దేవుణ్ణి ఆయన కుమారుడు క్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మని నేను దేవునిగా అంగీకరిస్తున్నాను, త్రియేక దేవుణ్ణి అంగీకరిస్తున్నాను, ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తాను. యేసు ప్రభు వారు స్థాపించిన తిరుసభని శ్రీసభని నేను విశ్వసిస్తున్నాను, పాప క్షమాపణ దాన్ని నేను నమ్ముచున్నాను, నిత్య జీవం అనే దాన్ని నేను నమ్ముచున్నాను, పునరుద్ధానం అవుతానని నమ్ముచున్నానని నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తే నీకు జ్ఞానస్నానం అనేది బాప్తిస్మ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత నీవు చర్చిలో సభ్యుడివే. ఇక ఇక్కడే కాదు, ప్రపంచంలో నువ్వు ఏ కథోలిక సంఘానికి వెళ్ళినా కానీ జన్మ హక్కులాగా నీకు యొక్క నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. ఒక జన్మ హక్కులాగా సొంతం చేసుకుంటావు. ఎక్కడికి పోయినా నీకు అధికారం ఉంటుంది, ఎక్కడ పోయినా నీకు ఆ స్వతంత్రం ఉంటుంది, ఎక్కడ పోయినా నీకు ఆ సభ్యత్వం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా పో, ఏ కథోలిక సంఘానికి వెళ్ళినా ఆ సభ్యత్వం ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది, ఆ యొక్క చర్చిలో మెంబర్గా ఉంటావు. కారణం ఒకే కథోలిక విశ్వాసాన్ని మనము ప్రకటిస్తున్నాం కాబట్టి. జ్ఞానస్నానం పొందిన వారందరూ క్రీస్తు ప్రభు శరీరంలో పాలు భాగస్థులు అంటే ఇదే. ఆ యొక్క స్త్రీ సభకు క్రీస్తు ప్రభువే శిరస్సులాగా ఉన్నాడు. కథోలిక సంఘంలో జ్ఞానస్నానం పొందిన మనం అందరము, మనం అంటే మనమే కాదు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉన్నారు, వారందరూ క్రీస్తు ప్రభు శరీరంలో పాలు భాగస్థులే. ఏం స్వామి మిగిలిన వాళ్ళు కాదా? ఐ హావ్ నో కమెంట్స్. నేను ఇతరుల గురించి చెప్పను, మీరే నిర్ణయించుకోండి ఏందనేది. అయితే వాక్యం ప్రకారం యేసుక్రీస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆయన నామంలో జ్ఞానస్నానం పొందిన వారందరూ ఆయన శరీరంలో పాలు భాగస్థులు ఖచ్చితంగా కథోలిక సంఘం. అది మాత్రం 100%గా నేను చెప్పుకోగలను, ఎందుకంటే నా విశ్వాసం అది. నమ్మండి, యేసు ఇచ్చే వరాలను సొంతం చేసుకోండి. మీలో ఇంకెవరైనా జ్ఞానస్నానం పొందుకోవాలని ఆశపడితే, బాప్తిజం పొందుకోవాలని ఆశపడితే నన్ను సంప్రదించండి, నేను మీకు బాప్తిజం ఇస్తాను. ప్రభు ఇచ్చేటువంటి అమూల్యమైన దివస ప్రసాదాన్ని స్వీకరించండి, నిత్యరాజ్యాన్ని సొంతం చేసుకోండి. బాప్తిజం తీసుకోకుండా దివస ప్రసాదాన్ని మీరు తీసుకోకూడదు. ఇది నా రూల్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది సంఘం యొక్క కట్టుబాటు, సంఘం యొక్క విధి విధానం. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని విన్న మనము ఎంతో ధన్యులం.
ప్రార్థన చేద్దాం. ప్రభువ, నిజముగా నీ యొక్క శరీర రక్తాలతో మమ్మల్ని పోషించు, నీ మార్గంలో నన్ను నడిపించు, నన్ను నిలబెట్టు ప్రభువ. నీకు సాక్షినిగా ఉండడానికి నాకు సహాయం చేయి. ఎంతోమంది సత్యాన్ని తెలుసుకుని తిరిగి వచ్చి ఈ దివ్యమైన శరీర రక్తాలతో పోషించబడుతున్నారు ప్రభువ. నేను కూడా అలా పోషించబడే భాగ్యాన్ని దయచేయి తండ్రి అని ఆ ప్రభువుకి వినవించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరం లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుదాము.